నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సుని లారీ ఢీకొనడంతో 15 మంది మరణించారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అంచనా. భువనగిరి నుంచి నల్గొండ వెళుతున్న ఎక్స్ప్రెస్ బస్సు తుమ్మలగూడెం వద్ద ప్రమాదానికి గురైంది. బస్సును లారీ ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జైంది. అతి వేగము నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగినట్లు చెబుతున్నారు. చనిపోయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. అక్కడ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రమాద ప్రాంతానికి బయలుదేరారు. పోలీసులు చనిపోయిన వారి వివరాలు సేకరిస్తున్నారు. వారి బంధువులకు సమాచారం అందిస్తున్నారు. పుస్తకాల లోడుతో వస్తున్న లారీ బస్సును ఢీకొట్టింది. లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బస్సు సగానికి పైగా నుజ్జునుజ్జైంది. బస్సును ఢీకొన్న తర్వాత లారీ రోడ్డు పక్కన పడిపోయింది. శరీరాలు ముక్కలు ముక్కలుగా తెగిపడ్డాయి. కొన్ని శరీరాలు గుర్తు పట్టలేనంతగా తెగిపోయాయి. బస్సుతో పాటు చుట్టుపక్కలంతా రక్తం ఏరులై పారింది. ఇప్పటి వరకు 5 మృతదేహాలు వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన వారిని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గాయపడిన వారికి వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. లారీ ఢీకొట్టడంతో బస్సు నుజ్జునుజ్జైంది. వేగంగా వస్తున్న లారీ బస్సుని డ్రైవర్ వైపున ఢీకొట్టింది. దీంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న గోతులోకి పడిపోయింది. లారీ ఢీకొన్న వేగానికి స్పాట్లోనే ప్రయాణికులు మరణించారు. ప్రమాదం వివరాలు తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బస్సును క్రేన్ సాయంతో పైకి లేపారు. గాయపడిన వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరిద్దరి పరిస్థితి మరింత విషమంగా ఉంది. 15 మృతదేహాలను పోలీసులు రామన్నపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 3 మంత్రులను సంఘటనా స్థలానికి పంపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి రామన్నపేట మండలం ఇంద్రపాలెం నగరం వద్ద బస్సు లారీ ఢీకొన్న ఘటనలో 15 మృతి చెందారు. పూర్తి డీటెయిల్స్ సమయం అందిస్తారు. సమీ, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఎన్ని మృతదేహాలు బయటికి తీయగలిగారు? నల్గొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలెం నగరం వద్ద అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కొద్దిసేపటి క్రితమే దీనిలో బస్సు లారీ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగితే సంబంధాలు శిబిరాలు బస్సులో ఇరుక్కుపోయిన సుమారు 15 మృతదేహాలను బయటికి తీయడం జరిగింది. మృతదేహాలన్నీ కూడా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమారు 15 పైగా తీవ్ర గాయాలు అయ్యినట్టు కూడా సమాచారం వస్తుంది. నల్గొండ వైపు వస్తున్న లారీ భువనగిరి వైపు వెళ్తున్న నాగేశ్వరి దిక్కులు చెందిన ఆర్టీసీ బస్సు ఈ రెండు కూడా ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం చోటు చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఇందులో లారీ డ్రైవర్ కూడా మృతి చెందినట్టు సమాచారం ఉంది. మొత్తం 15 మృతివాత పడ్డట్టు అక్కడికక్కడే మృతి చెందినట్టు కూడా ప్రత్యక్ష సాక్ష్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికైతే మరికొంత ఈ మృతుల సంఖ్య కూడా పెరిగే ప్రమాదం ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. క్షేత్రగాత్రులు ఎవరైతే ఉన్నారో తీవ్ర గాయాల పాలైన వాళ్ళందరినీ కూడా అటు భువనగిరి ఇటు రామన్నపేట ప్రభుత్వానికి తరలించడం జరిగింది. 108 పాటు ప్రైవేటుకు సంబంధించిన అంబులెన్స్లను కూడా సహాయంగా తీసుకోవడం జరిగింది. అలాగే స్థానికంగా స్థానికుల కొంతమంది స్థానికులు కూడా వచ్చి ఈ బస్సులో ఈ శరీరాల్లో చిక్కుపోయిన జవాలు ఏవైతే వాటికి బయటికి తీయడానికి స్థానికులు కూడా కొంతమంది సహాయం చేయడం జరిగింది. అలాగే క్రేన్ సహాయం అంటే దగ్గరలో ఉన్న రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన పనులు చేస్తున్న క్రేన్లు కూడా అప్పటికప్పుడు రప్పించడం జరిగింది. ఆ క్రేన్ సహాయంతో బస్సులో శిథిలాల్లో ఇరుక్కుపోయిన శవాలను కూడా బయటికి తీయడం జరిగింది. లారీ పుస్తకాల లోడ్ వస్తున్న లారీ అత్యంత వేగంగా అంటే ఈ బస్సులు ఢీకోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేస్తున్నట్టు కూడా ప్రాథమికంగా తెలుసుకున్న సమాచారం వచ్చి మొత్తానికి నాగేశ్వరి ఢీకొని చెందిన 29Z2270 సంబంధించిన ఈ ఆర్టీసీ బస్సులు ఢీకొనడం వల్ల ఇంద్రపాలెం నగరం వల్ల లారీని ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తానికైతే గతంలో ఎన్నడూ లేని ఘోరమైన రోడ్డు ప్రమాదం ఈ ప్రాంతంలో జరిగిందని చెప్పొచ్చు. చాలా మంది 15 వరకు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని కూడా తెలుస్తున్న పరిస్థితి. మొత్తానికైతే 3 హోంమంత్రితో పాటు మరో 2 మంత్రులు కూడా సంఘటన స్థలానికి చేరుకుంటున్నట్టు సమాచారం ఉంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని కూడా ప్రకటించినట్టు సమాచారం అందింది. ఈ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో తీవ్ర గాయాల పాలైన వాళ్ళకి కూడా మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్టు సమాచారం అందింది. 3 మంత్రులు ఈ సంఘటన స్థలానికి మరికొద్దిసేపట్లో చేరున్నారు. సమీ, లారీ ఢీకొన్నప్పుడు లారీలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే బస్సులో మృతి చెందిన వాళ్ళ ఐడెంటిటీస్ ఏమన్నా తెలుస్తున్నాయా, అలాగే గాయపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి, అందులో చాలా విషమంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
లారీలో ఉన్న వాళ్ళు కూడా లారీ డ్రైవర్ మృతి చెందినట్టు మనకు సమాచారం అందుతుంది. క్లీనర్ పరిస్థితికి తేలాల్సింది. అతీవ్రాలతో ప్రకటించినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే బస్సులో ఉన్న 35 మంది వరకు ఈ బస్సులో ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది. 35 మందిలో 15 మంది వరకు అక్కడికక్కడ మృతి చెందినట్టు సమాచారం అందుతుంది. మరి ఇందులో మిగతా వాళ్ళు ఏవైతే ఉన్నారో తీవ్ర గాయాలపాలైన వాళ్ళందరినీ కూడా భువనగిరి రావణపేటకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించడం జరిగింది. ప్రస్తుతం 15 మృతదేహాలు మాత్రం రావణపేటకు చేరుకున్నట్టు సమాచారం అందింది. అయితే అధికారులు ఎవరెవరు అక్కడ పరిస్థితి సమీక్షిస్తున్నారు సమి? ప్రస్తుతం సమి ఎవరెవరు ఉన్నారు అక్కడ ఆఫీసర్స్? ప్రస్తుతం ఎవరు సహాయక చర్య ఎట్లా కొనసాగుతున్నాయి, ఎవరు పర్యవేక్షిస్తున్నారు? స్థానికంగా ఉన్న రెవెన్యూ పోలీస్ అధికారులతో పాటు వైద్య శాఖకు సంబంధించిన అధికారులు కూడా అక్కడ సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్పీ విక్రమ్ సింగ్ దుగ్గల్ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అలాగే అదనంగా ఫోర్స్ను కూడా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పోలీస్ ఫోర్స్ను కూడా రప్పించడం జరిగింది. ఈ ప్రాంతం నుంచి అంటే రాగపోకలను పూర్తిగా నిలిపివేయడం జరిగింది. భువనగిరి వైపు నుంచి నల్గొండ వైపు వచ్చే వాహనాలు, అలాగే సిటీల వైపు నుంచి భువనగిరి వైపు వెళ్ళే, రామనపేపటం వైపు నుంచి భువనగిరి వైపుకు వెళ్ళే వాహనాలు మొత్తం కూడా ఇక్కడికి కూడా ఆపేయడం జరిగింది. కొద్దిసేపటి వరకు ట్రాఫిక్ పెద్దతన జామ్ అయిన పరిస్థితి ఇక్కడ కనిపించింది. ఈ శిథిలాలను తొలగించిన తర్వాత శవాలను బయటికి తీసిన తర్వాత ఇప్పుడిప్పుడే ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేయడం జరిగింది. మొత్తానికి జిల్లా అధికారులందరూ కూడా ఈ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంత్రులు కూడా వస్తున్న నేపథ్యంలో కూడా సంఘటన స్థలంలో ఉండి చట్టగాదిలో కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ సమయ, మళ్ళీ తాజా అప్డేట్స్ కోసం మీతో మాట్లాడుతాం. మా బ్యూరో చీఫ్ సోమగోపాల్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. సోమగోపాల్, ఘోర ప్రమాదం జరిగింది, దీనికి సంబంధించి అధికారుల రెస్పాన్స్ ఏంటి? ఇక్కడ నుంచి ఎవరన్నా వెళ్తున్నారా? అలాగే మంత్రులు కూడా వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటండి? ఈ నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదానికి సంబంధించి ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన సమాచారం తెలిసిన వెంటనే ముగ్గురు మంత్రుల్ని ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హోంమంత్రి నాయిన నరసింహారెడ్డి, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, అలాగే నల్గొండ జిల్లాకు చెందిన జగదీష్ రెడ్డిని ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. వాళ్ళు అసెంబ్లీ నుంచి ఆ ముగ్గురు మంత్రులు కూడా బయలుదేరి వెళ్లారు. ఇది అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం. ఘటనా స్థలంలో దృశ్యాలు చూస్తే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. స్పాట్ లోనే దాదాపు 10 మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తుంది. మరికొంతమంది ఆసుపత్రికి తరలిస్తుండగా గాయపడ్డ వాళ్ళు చనిపోయినట్టు తెలుస్తుంది. దాదాపు 20 మంది వరకు చనిపోయినట్టు మనకు సమాచారం అందుతుంది. ఇది నార్కెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఏపీ 29Z2270 ఈ బస్సు నెంబరు. భువనగిరి నుంచి నల్గొండకు వెళ్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న లారీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు సమాచారం అందజేశారు. దాదాపు ఇప్పటికే 15 డెడ్ బాడీస్ ను బయటికి తీశారు. అక్కడ పరిస్థితి చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. బస్సులోనే డెడ్ బాడీస్ అన్ని నుచ్చు అయిపోయాయి. కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు, కొంతమంది అర్తనాదాలు పెడుతున్న కొంతమంది, అక్కడ దృశ్యాలు చూస్తే చాలా హృదయ ఉదారకంగా అక్కడ పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని క్రెయిన్లను అక్కడికి పంపారు. రెస్క్యూ ఆపరేషన్ ను చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. నల్గొండ భువనగిరి నుంచి రామన్నపేటకు రెస్క్యూ టీములు ఇప్పటికే కొంతమంది చేరుకున్నట్టు తెలుస్తుంది. పోలీస్ అధికారులకు కూడా ఆదేశాలు వెళ్ళాయి. ఈ మొత్తం ఈ బస్సు ప్రమాదంలో 7 మహిళలు చనిపోయినట్టు తెలుస్తుంది. ఒక చిన్నారి ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. నల్గొండ నుంచి పుస్తకాలు లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ బస్సులో ప్రమాదం జరిగినప్పుడు మొత్తం 40 మంది వరకు ఉన్నట్టు తెలుస్తుంది. అంటే దాదాపు 20 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. మిగతా వాళ్ళు చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరినీ దగ్గరలో ఉన్న ఆసుపత్రులకి తరలిస్తున్నారు. కొంతమందిని మెరుగైన వైద్యం కోసం అన్ని వసతులు ఉన్న ఆసుపత్రులకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య శాఖకు కూడా స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి. పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతోనే ఈ గాయపడ్డ వారికి వైద్యం అందించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. కృషి రైట్ సోమగోపాల్, థ్యాంక్ యూ.
క్రైమ్ బ్యూరో చీఫ్ రమేష్ వైట్లా ఉన్నారు ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి మరింత డీటెయిల్స్ అందించడానికి. రమేష్, ఈ మధ్యకాలంలో మనం చూసిన దాంట్లో చాలా ఘోరమైన ప్రమాదంగా దీన్ని చెప్పుకోవచ్చు. కేవలం లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా దీన్ని భావించాలా? అసలు ప్రమాదం జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితి గురించి ఒకసారి చెప్పండి రమేష్. ప్రస్తుతానికి ప్రమాదం జరిగిన తీరుపై లారీ డ్రైవర్ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి ప్రస్తుతానికి పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ సంఘటన సంబంధించి అటు పోలీసు ఉన్నతాధికారులు డిఐజి గంగారతో పాటు సిటీ ఎస్పీ నల్గొండ ఎస్పీ దుగ్గలు కూడా ప్రస్తుతానికి సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు, దాదాపు దగ్గరలో ఉన్నారు. మరోవైపు హోంమంత్రి నాయన్ నర్సింహరెడ్డి కూడా సంఘటన స్థలానికి మరి కాసేపులో చేరుకోబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. మరోవైపు ఇది పూర్తిగా ఒక సింగిల్ రోడ్ కావడంతో అత్యంత వేగంతో లారీ ఆ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. దాంతో బస్సు కూడా పూర్తిగా పక్క ఊరిగిపోయింది. మరోవైపు లారీ పూర్తిగా ఆ బోల్తా పడిపోయింది. అయితే ఈ సంఘటన సంబంధించి డ్రైవర్ అత్యంత వేగంగా వాహనాన్ని లారీ నడపడం వల్ల ప్రమాదం సంభవించిందని చెప్పారు. అయితే మరోవైపు బస్సు భువనగిరి నుంచి అటు నార్కట్పల్లి వెళ్తుంది. బస్సులో మొత్తం 26 మంది ప్రయాణికులు బస్సు టికెట్ తీసుకున్నట్టుగా ప్రస్తుతానికి ఆర్టీసీ సంబంధించిన సిబ్బంది చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రస్తుతానికి 15 మృతదేహాలని వెలికి తీశారు. ఈ మృతదేహాలన్నింటి కూడా ప్రస్తుతానికి రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే మిగతా ఒక 8 మంది సంబంధించి జాడ చెల్లించలేదని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సంఘటన జరిగిన తర్వాత, ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారా లేకుంటే వాళ్ళు ఇక్కడ పక్కనే ఉన్న ఆసుపత్రిలో చేరారన్న విషయాన్ని ప్రస్తుతానికి చెప్పలేకపోతున్నారు. అయితే మిగతా లోపల బస్సులో ఎవరన్నా చిక్కుకొని పోయి ఉన్నారన్న దానిపైన అధికారులు వెంటనే లోపల బస్సు సవాల్ చేస్తున్నారు. అయితే మరోవైపు ఇటు రామన్నపేట ఇటు భువనగిరి నుంచి 2 భారీ క్రేన్లను కూడా సంఘటన స్థలానికి అధికారులు పంపించారు. ఎందుకంటే ఆ శిథిరాలను తొలగించేందుకు చాలా సమయం పడుతుంది. ఎందుకంటే 2 భారీ లారీ ప్లస్ బస్సు కూడా 2 కూడా క్రష్ కావడం, లోపలికి ఇరుక్కపోవడం తోటి ఆ వాటిని తీయడం కూడా కొద్దిగా కష్టంగా మారిపోయింది. కాబట్టి భారీ క్రేన్లతో సాయంతోనే ఆ 2 తీసే అవకాశం ఉంటది. కాబట్టి ప్రస్తుతానికి ఆ సంఘటన స్థలానికి 2 భారీ క్రేన్లను కూడా తరలిస్తున్నారు. అయితే పూర్తిగా ఇటు డ్రైవర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించిందని చెప్పి పోలీసు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. అయితే దీనికి సంబంధించి లారీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు వెళ్తుంది, అయితే బుక్స్ లోడ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు, లారీ డ్రైవర్ మత్తులో ఉన్నాడా లేకుంటే లారీ డ్రైవర్ తాగి ఉన్నాడా అన్న విషయాన్ని ప్రస్తుతానికి కనుక్కునే ప్రయత్నంలో అధికారులు కూడా ఉన్నారు. రైట్, ముఖ్యంగా గాయపడిన వాళ్ళ పరిస్థితి సంబంధించి రమేష్, వాళ్ళకి ప్రస్తుతం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంచి వైద్యం అందిస్తారా, మెరుగైన చికిత్స కోసం ఏమన్నా ప్రైవేట్ హాస్పిటల్స్ తరలించే పరిస్థితి ఏమన్నా ఉంది, అంటే అక్కడ ఎక్విప్మెంట్ అంతా ఉన్నట్లేమన్నా తెలుస్తుందా? ప్రస్తుతానికి గాయపడ్డ వాళ్ళలో అంత సీవియర్ గా లేదు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే గాయపడ్డ వాళ్ళలో అంత అత్యంత తీవ్రంగా లేదు ఎవరు కూడా అని చెప్పి చెప్తున్నారు. అయితే వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్న రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రినే చికిత్స జరిపిస్తామని చెప్తున్నారు. అయితే చనిపోయిన వాళ్ళ ముద్దయాలు ప్రస్తుతానికి రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి మొత్తం తరలించడం జరిగింది. అయితే అక్కడికి ఎవరైతే ఆధారాలను బట్టి ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆధారాలు అంటే వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితులు కావచ్చు, మిగతా ఆధారాలు ఏమన్నా ఉంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చే పనిలో అక్కడ అధికారులు వాళ్ళ పేర్లు అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేర్లు కనుక్కొని వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చే పనిలో ఉన్నారు. మరోవైపు ఎవరైతే ఒక 6 మంది ఏవైతే గాయపడి ఉన్నారో వాళ్ళని ప్రస్తుతానికి రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స జరిపిస్తున్నారు. ఒకవేళ సీరియస్ కనుక ఉండే ఉంటే వాళ్ళని వెంటనే హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్కు లేదంటే నిమ్స్ హాస్పిటల్కు తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకే అందుకోసం ఒక 4 అంబులెన్స్ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 408 కూడా ప్రస్తుతానికి అక్కడ రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి పెట్టడం జరిగింది. మరోవైపు ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో చనిపోయిన వారి ఆ వివరాలను కనుక్కునేందుకు ఒక టీం ఇప్పటికే ఎంఆర్ఓ సమక్షంలో ఒక బృందం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. చనిపోయిన వారి వివరాలను కూడా ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితులు కావచ్చు మిగతా ఆధారాలతోటి వాళ్ళ వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. రైట్ రమేష్, మళ్ళీ అప్డేట్స్ కోసం మీతో మాట్లాడతాం. చాలా ఘోర ప్రమాదంగా దీన్ని చూడాలి. లారీ సరే నిర్లక్ష్యమా లేకపోతే ప్రమాదమా ఇప్పటివరకు ఇంకా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. కానీ ఒక 15 నిండు ప్రాణాలు అయితే బలైపోయాయి. కొంతమందికి కాళ్ళు చేతులు తెగిపోయిన పరిస్థితి, కొంతమంది ఇంకా జాడ కూడా తెలియట్లేదని మా క్రైమ్ బ్యూరో చీఫ్ చెప్తున్నారు. రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం క్షతగాత్రులను తరలించారు. అలాగే మృతదేహాలను కూడా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. ఆ సీట్ల కింద ఇరుక్కుపోయినవి, అలాగే బస్సు చూడవచ్చు మనం విజువల్స్లో క్లియర్గా నుజ్జునుజ్జు అయిపోయిన పరిస్థితి. అందులోంచి పోలీసులు అలాగే స్థానికులు కూడా సహాయం చేస్తున్నారు. డెడ్ బాడీస్ని బయటికి తీయడానికి ఇప్పటికే తీసిన డెడ్ బాడీస్ని రామన్నపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఒకవేళ తీవ్రమైన గాయాలైతే అక్కడి నుంచి ఎక్విప్మెంట్ లేకపోతే కనుక ఇటు హైదరాబాద్ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు కానీ లేకపోతే నిమ్స్ ఆసుపత్రికి కానీ తరలించడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. క్రేన్లు ముఖ్యంగా ఆ బస్సు గోతిలో పడిపోవడం, దాన్ని బయటికి తీయడానికి భారీ క్రేన్లను ఇక్కడి నుంచి పంపించారు. ఇప్పటికే అవి అక్కడ వర్క్ చేస్తున్నాయి. అలాగే స్థానికులు కూడా సహాయం అందిస్తున్నారు అక్కడున్న అధికారులకు. మంత్రులు, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి,
హోమ్ మినిస్టర్ నాయని నరసింహారెడ్డి కూడా ఘటనా స్థలానికి బయలుదేరినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సీరియస్ గా ఆదేశాలు ఇచ్చారు. గాయపడిన వాళ్ళకి పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతో వైద్యం అందించాలి, ఎక్కడ నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదు అని ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. గాయపడ్డ వారికి సంబంధించి సీరియస్ గా దృష్టి పెట్టాలని చెప్పి కూడా వారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అసలు స్పాట్ లో ఏం జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఆ లారీ స్పీడ్ గా వస్తోందా, లారీ డ్రైవర్ పరిస్థితి ఏమిటి, ఆపోజిట్ లో వస్తూ యాక్సిడెంట్ చేసిందా, అసలు ఏం జరిగింది, ఎగ్జాక్ట్ గా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? ఇక్కడ భువనగిరి వైపు నుంచి వెళ్ళి నల్గొండ నుంచి భువనగిరి వైపు నుంచి వస్తున్న లారీ రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం దాటగానే టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ లో అతి వేగంగా వచ్చి ఒకేసారి టర్న్ కావడంతో బస్సు ఆ లారీని తప్పించే క్రమంలో బస్సును లారీని ఢీకొట్టి లోయలో పడిపోయింది. 26 మందితో సర్వీస్ చేస్తున్న ఆ బస్సు స్పాట్ లో 10 నుంచి 15 మంది మధ్యలో అక్కడికక్కడిగా చనిపోయారు. అంటే ఇక్కడ తప్పు ఎవరిది అంటే, ఇప్పుడు ఆ టర్నింగ్ అంటే బ్లైండ్ టర్నింగ్ అది లారీ డ్రైవర్ కూడా అనుకోలేదా, లేకపోతే ఆ టర్నింగ్ లో రావాల్సిన దానికన్నా ఎక్కువ వేగంతో వస్తూ కంట్రోల్ తప్పాడా, బస్సు డ్రైవర్ కూడా కంట్రోల్ తప్పాడా, సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది యాక్సిడెంట్ చూస్తుంటే? టర్నింగ్ మాత్రం చాలా ప్రమాదకరమైన టర్నింగ్ అది. ఇక్కడ అక్కడ నుంచి ఎటువైపు నుంచి వచ్చే వెహికల్ ఇంకొక ఆపోజిట్ వెహికల్ వచ్చే వెహికల్ కనిపించే పదంగా ఉండదు అది. ఓకే, అదే క్రమంలో బస్సు కూడా స్పీడ్ ఉంటుంది, లారీ డౌన్ ఉంటది, అప్పు బస్సు కొద్దిగా హైట్ లో ఎక్కే పరిస్థితి ఉంటుంది, రోడ్ కరెక్ట్ ఉండదు. టర్నింగ్ మీద రోడ్ అప్ అండ్ డౌన్ ఉండడంతో లారీ కింద వైపు వస్తుంటది కనుక అతి వేగంగా లారీ స్పీడ్ గా వచ్చింది. ఆ క్రమంలో బస్సును తప్పి స్థానికులు చెప్పేందంటే లారీ అతి వేగంగా మీదికి రావడంతో తప్పించే క్రమంలో లారీకి ఢీకొట్టి బస్సు కలిసిపడదని చెప్పి చెప్తున్నారు. రైట్, అంటే పక్కన గోతిలో పడిపోవడం అది ఎంత లోతు ఉంటుంది, ఎడ్జెస్ చాలా లోతుగా ఉంటాయా రోడ్ ఎడ్జెస్? అంటే ఒక 5 ఫీట్స్ అట్లా ఉంటది, ఇది తక్కువలోతే ఉంటది కానీ టర్నింగ్ లో పడిపోవడం వల్ల బస్సు మొత్తం అందులోకి పడిపోవడం స్పీడ్ లో పడిపోవడంతో మొత్తం నుజ్జు నుజ్జై దగ్గరికి ఇరుక్కుపోయినట్టు అయిపోయింది బస్సు. తీయడానికి కుదురుతోందా ప్రస్తుతం, డెడ్ బాడీస్ అన్ని బయటికి తీసారా, ఇంకా గాయపడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు కొంతమంది అసలు ఏమన్నా మాట్లాడగలుగుతున్నారా, బస్సులో ఉన్న వాళ్ళు కనీసం ఏమన్నా చెప్పగలిగి మాట్లాడగలిగే పరిస్థితి ఉందా? కొంతమంది మాట్లాడగలుగుతున్నారు, సార్ మాట్లాడారు, వాళ్ళు కూడా బస్సు ఇప్పుడే అక్కడి నుంచి స్టార్ట్ అయింది, అదే ఊళ్ళో స్టార్ట్ అయ్యి అప్పుడే స్టార్ట్ అయ్యి వెళ్తుంది బస్సు, కొద్దిగా తక్కువ స్పీడ్ లో ఉంది, లారే డౌన్ కు వచ్చే క్రమంలో స్పీడ్ గా వచ్చి మీదకి వచ్చేస్తుంటే దాన్ని తప్పిద్దామనే క్రమంలో బస్సు పల్టీపడ్డది, లారీ వాళ్ళదే తప్పు అనిపించి అనిపిస్తుందని చెప్పి వాళ్ళు బస్సు లో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు మాట్లాడారు 15 మంది మాత్రం చనిపోయారు అని చెప్పారు, 11 మంది డెడ్ బాడీని ఇప్పటికీ మార్చర్లో వేశారు, అందులో 3 మహిళలు ఉన్నారు, ఒక చిన్న పాప ఉన్నది, మిగిలిన వాళ్ళంతా జెంట్స్ గా ఉన్నారు. అంటే కొంతమంది లేచి నడవగలిగి ఏం జరిగిందో చెప్పగలుగుతున్నారు, అలాగే కొంతమంది అక్కడ నుంచి కనిపించట్లేదు అంటే వాళ్ళు వెళ్ళిపోయారా బస్సులో వాళ్ళు, లేకపోతే అందరినీ ఐడెంటిఫై చేశారా బస్సులో ఉన్న వాళ్ళందరినీ? ఇంకా ఎవరిని కూడా అందరిని ఐడెంటిఫై చేయలేదు, ఇప్పుడే అది ప్రాసెస్ నడుస్తుంది అధికారులు వచ్చి. ఈ బస్సు లో ఉన్న వాళ్ళంతా చనిపోయిన వాళ్ళను అక్కడి నుంచి తీశారు, ఇంజురీ అయిన వాళ్ళను ఎప్పటికప్పుడు ఉన్నాడేట్ ద్వారా స్థానిక కామినేని ఆసుపత్రికి, నగరపల్లి స్వామినేని ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది. చెప్పండి చెప్పండి యాదగిరి. వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు, హాస్పిటల్కి వెళ్ళిపోయారు, మేజర్ ఇంజురీ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మామూలుగా గాయపడ్డ వాళ్ళు కూడా వాళ్ళతో పాటు హాస్పిటల్కి వెళ్ళిపోయారు, అక్కడ మాత్రం ఎవరు అందరినూ చికిత్స కొరకు హాస్పిటల్ తరలించేశారు. రైట్, మేజర్ ఇంజురీ అంటే తలకి గాయాలైతే అది చాలా ప్రమాదమైన పరిస్థితి, అలాంటి వాళ్ళకి ఎవరికైనా గాయాలైన వాళ్ళు ఉన్నారా? జస్ట్ కానీ తల కానీ గాయాలైన తల పగిలి తల ఇంజూర్ అయ్యి చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, తట్ అయిపోయి అదే సీట్ లో పడుకోవడం ఉండడం వల్ల ఈ బస్సు పల్టీ పడితే తల బడిగట ముందు తల భూమి గుద్దుకొని అట్లా చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది, అదే చనిపోయిన సీన్ కనబడుతుంది మనకి అక్కడ చూస్తుంటే. రైట్, మొత్తం ఇప్పటికైతే మృతదేహాలన్నీ తరలింపు పూర్తయిందా యాదగిరి, ఇంకా తరలిస్తున్నారా? మొత్తం తరలించి పూర్తి అయిపోయింది, ఇప్పటివరకు అయితే అన్ని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. రైట్, ప్రస్తుతానికి మృతదేహాలు ఏం లేవు, అది రోడ్డు మీద ఉండడంతో విలేజ్ కి దగ్గర ఉండి చాలా మంది ఈ తరలి వచ్చేసి రోడ్డు మొత్తం జామ్ అయిపోయింది నల్గొండ భువనగిరి. రైట్.